సర్వం చె ఏతదవిద్యయా త్రిగుణయా శేషమ్మయా కల్పితం ఇక్కడ రెండో లైన్లో అంటారు ఈ లోకం ఏదైతే ఉందో ఇట్ ఈస్ మై కల్పన ఎంత స్టాటిస్టిక్గా దీన్ని ఎక్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చే ఫ్యాక్ట్ని చాలామంది అంటారు అబ్బే ఎస్టాబ్లిష్ చేయలేము ఇదంతా మన కల్పన ఏంటివి ఎంత ఉంది కదా అంటాం నో ఇట్ ఈజ్ అవర్ కల్పన ఈ లోకమంతా మన కల్పన ఒక కంప్యూటర్ మనిషి యొక్క కల్పన ఒక కెమెరా మనిషి యొక్క కల్పన ఒక మైక్ మనిషి యొక్క కల్పన ఈ హాల్ మనిషి యొక్క కల్పన ఇవన్నీ మనిషి కల్పించుకున్నటువంటిది కాదా చెప్పండి ఈ హాల్ అంటే ఏంటి మనం అంటాం ఇన్ఫోసిస్ హాల్ దీనికి ఒక పేరు పెట్టాం ఇఫ్ యూ రిమూవ్ ఎవ్రీథింగ్ దీని నుంచి వచ్చేది ఏంటి ఇటుకలు సున్నము మట్టి ఐరన్ అంతే కదా వస్తుంది బట్ ఈ ఇటుకల్ని సున్నము మట్టి ఐరన్ అంతా పెట్టి ఒక డిజైన్ తయారు చేసి ఒక రూమ్ తయారు చేసి దానికి ఒక పేరు పెట్టాం ఇన్ఫోసిస్ హాల్ అని నిజంగా వీటన్నిటిని పడగొడితే ఇన్ఫోసిస్ హాల్ని మనం తీసేసినా సారీ అంటే ఇప్పుడు నేను తీయడానికి రాలేదు ఈ హాల్ వాళ్ళు ఏమనుకోకండి తప్పుగా లేకపోతే అక్కడ జాయ్ అలుకాస్ ఉంది దాన్ని పడగొట్టినా లేదు దీని బాబాయ్ స్వామి ఏంటి పడగొట్టిన అన్నారు మీరేమైనా ఏం లేదండి ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్ అంతే ఐఎమ్ గివింగ్ సో ఇక్కడ ఉండేటువంటి అన్ని బిల్డింగ్స్ ఒక్కో పేరు పెట్టారు కదా ఫిలిప్పీన్స్ మెన్స్వేర్ లేడీస్ టచ్ సో రకరకాలు కొచ్చి కొచ్చి ఏవో పేర్లు పిచ్చి పిచ్చి కొచ్చి కొచ్చి రకరకాల పేర్లు జోయ్ అల్లు జిఆర్టి ఎఫ్ఆర్టి పిఆర్టి పిఆర్టీ టూ జీ త్రీ జీ తిహార్ ఇవన్నీ చూడండి అన్ని పేర్లు ఇవన్నీ సపోజ్ అన్నిటిని ఇప్పుడు కొలాబ్స్ చేసామనుకోండి మనం ఏరుకోమన్నామనుకోండి ఇటుకలు వేరుగా పెడతాం ఐరన్ వేరుగా పెడతాం మట్టి గిట్టి ఇవంతా డెబ్రిస్ అంతా వేరుగా ఉంటుంది మొత్తం అన్నీ పడకొడితే డెబ్రీస్ లాట్ నేమ్ దట్ యూ గివ్ ఫర్ దట్ ఎక్కడ లూకాస్ ఎక్కడ ఫిలిప్పీన్స్ ఎక్కడ జిఆర్టి ఎక్కడ శరవణ లేకపోతే ఎక్కడ భరవణ ఎక్కడ ఏముంది చెప్పండి ఇప్పుడు వెర్ ఈస్ ద నేమ్ నువ్వు ఒక ప్రత్యేకమైన రూపం ఇచ్చి దానికి ఒక పేరు రూపెడుతున్నావు దట్స్ ఇట్ నామరూపాలు మన కల్పన అందుకనే ఇక్కడ శంకర్లు అంటారు సర్వం చ ఏతత్ అవిద్యయా త్రిగుణయా మాయా మయా కల్పితం శేషం ఇవన్నీ కూడా త్రిగుణయా త్రిగుణయా అంటే మాయయా వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ మాయా మాయా అంటే మనం అందరం ఏమనుకుంటాం అంటే ఏమీ లేదనుకుంటాం మామూలుగా శంకరుల్ని కూడా అందరూ మాయావాది మాయావాది మిథ్యావాది అంటారు నో శంకరా వెన్ హీ ఎక్స్ప్లెయిన్స్ ఆర్ వెన్ హీ ఎక్స్ప్రెస్సెస్ దట్ జగత్ మిథ్యా జగన్ మాయా అన్నారు అని అంటే హీ ఫీల్స్ ఇట్ హీ సీస్ ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఊరిని బ్లాబ్లా నాలుగు మీద నుంచి వచ్చింది కక్కేలేదు ఆయన హీ సేస్ విత్ విత్ మీనింగ్ఫుల్గా చెప్తారు ఆయన అవేర్ఫుల్గా చెప్తారాయన అంతేగా నోటికొచ్చింది ఆయన వాగేయడం కాదు అక్కడ దట్స్ వై శంకరా ఈజ్ నాట్ మాయావాది శంకరులు ఈ జగత్తు మిథ్య అన్నారు అని అంటే బాగా ఆలోచించండి మిథ్య అంటే మనందరం అనుకుంటా ఏమీ లేదు అనేది మిథ్య అనుకుంటాం కాదు ఈ జగత్తు సత్యము అనుకునే నీ భావన మిథ్య దట్స్ ఏ ఆయన హాల్ లేదని చెప్పట్లేదు హాలే సత్యం అనుకోవడం మిథ్య దాట్స్ ఇట్ హాల్ ఏంటి ఇది ఒక నామరూప కల్పన ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఇది లేదు ఈ ప్లేస్ వాళ్ళు ఒక ఆలోచన చేశారు ఏంటి ఒక హాల్ ఉంటే బాగుంటుంది ఎంత టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయి ఉంటుందా ఈ హాల్ వచ్చి ఓకే సపోజ్ అనుకుందాం ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్గా ఒక ఆలోచన కలిగింది ఏంటనంటే ఓకే ఒక హాల్ ఉంటే బాగుంటుంది ఇక్కడ ప్రవచనాలు అవి పెట్టచ్చు క్లాసెస్ జరుగుతాయి చాలా బాగుంటుందని వాళ్ళు ఆలోచించారు ఆలోచించి వాళ్ళు బడ్జెట్ వేసుకున్నారు ఎంత సేఫ్టీ కావాలి పొడుగు వెడల్పు ఎంత దీనికి ఎంత మనం ఇన్వెస్ట్ చేయగలం అన్నీ ప్లాన్ చేసుకుని ఒక వ్యక్తిని కలిశారు ఇంజనీర్ని ఆయన అడిగారు మా బడ్జెట్ ఇంత మాకు హాయిగా లో కాస్ట్లో మాకు అయిపోవాలి హాలు అండ్ ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ ఎమ్యూనిటీస్ ఉండాలి మంచి ఇది ఉండాలి పర్పస్ సర్వ్ అవ్వాలి మా పర్పస్ ఇది ఇది అని చెప్తే వెంటనే ఇంజనీర్ వాళ్ళని వెళ్ళమని ఆఫ్టర్ టూ డేస్ మీరు రెండని అని చెప్పి మొత్తం డయాగ్రామ్ గీసాడు ఇలా 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 అలాగే గీశాడు పొడుగు వెడల్పులన్నీ గీశాడు ఎత్తు గీశాడు దీనికి ఇలా రేకులు పెడతాం ఫాల్ సీలింగ్ పెడతాం లైటింగ్ ఇలాగా మొత్తం అంతా దీనికింత దీనికింత ఫ్లోరింగ్ ఇంత సీలింగ్ ఇంత దీనికి ఈ మనం ఐరన్ స్ట్రక్చర్ అయితే ఇంత అవుతుంది కాంక్రీట్ స్ట్రక్చర్ అయితే ఇంత అవుతుంది అన్ని స్ట్రక్చరల్ మొత్తం డిజైన్ అంతా వేసి మొత్తం గోడలు అంతా వేసి ఎంత డిజైన్ చేసి ఓకే బై టెన్ ల్యాక్స్ యూ కెన్ మేక్ దిస్ హాల్ సో ఇప్పుడు పది లక్షల విలువైనటువంటి హాలు పేపర్ మీద తయారు చేశాడు ఆయన అంటే ఇప్పుడు వాళ్ళు హాల్ని పేపర్లో చూశారు చాలా బాగుంది ఇప్పుడైతే మనకు త్రీ వ్యూ కూడా వచ్చింది కాబట్టి కంప్యూటర్లో హాల్ డిజైన్ ఇలా ఉంటుంది ఇలా ఒక గేటు ఇలా ఒక ఎంట్రన్స్ ఇక్కడ స్టేజ్ ఇక్కడ లైటింగ్ జనాల్ని కూడా పెట్టేస్తున్నాడు ఇప్పుడు త్రీడీలో కుర్చీలు జనాలు అందరూ కూడా ఉంటారు ఇప్పుడు అపార్ట్మెంట్కి బ్రోచర్స్ రిలీజ్ చేస్తారు మనుషులు నడుస్తున్నట్టు కార్లు వెళ్ళిపోతున్నట్టు అంతా అయిపోతున్నట్టు సో ఇట్స్ ఆల్ త్రీడీ సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఒక డిజైనర్ ఈ దీని అంతా కూడా ఈ స్ట్రక్చరల్ డిజైన్ ఒక కాగితంలో గీసిచ్చేసాడు ఇప్పుడు ఇది కంటికి కనబడట్లేదు కానీ మన మనసులో ఒక ఆలోచన రూపంలో ఉంది కాగితంలో గీసిచ్చాడు కానీ దీనికి ఒక పది లక్షలు డబ్బు పెట్టి ఇటుకలు కొని ఐరన్ కొని అది కొని సిమెంట్ కొని ఇసుక కొని ఫ్లోరింగ్ చేసి అది చేసి ఇచ్చేసి అంతా తయారు చేసిన తర్వాత ఇప్పుడు అని తయారు చేసి ఇప్పుడు ఇన్ఫోసిస్ అని పైన పేరు పెట్టి ఇన్ఫోసిస్ అని మనం ఉపయోగించుకుంటున్నాం ఇదేంటిది కల్పన ఒక ఇంజనీర్ కల్పించాడు మనం దానికి అవకాశం ఇచ్చాం డబ్బు పెట్టుబడి పెట్టాం ఈ రూపం తయారైంది ఇది నామరూపాలు దీనికి ఒక పేరు పెట్టాం మళ్ళీ ఇన్ఫోసిస్ హాల్ అని ఒక బోర్డు పెట్టాం వాడుకుంటున్నాం ఎంతకాలం వాడుకుంటావు ఇదేమైనా పర్మినెంటా శాశ్వతమా కాదు కానీ ఇది శాశ్వతం అనుకుంటే దట్ ఈజ్ మాయా బికాస్ ఇది ముందు లేదుగా శాశ్వతంగా ఉండడానికి ముందు నుంచి ఉండి ఉంటే ఇది ఎవడూ తయారు చేయకుండా ఉండిపోయి ఉంటే అప్పుడు ఇది శాశ్వతం అనుకో ఇది ఒక కాలంలో తయారైంది కాబట్టి ఇంకో కాలంలో పడిపోతుంది అలాగనే నువ్వు ఒక కాలంలో ఈ లోకంలో ఒక దేహాన్ని పొందొచ్చావు కాబట్టి ఇంకొక కాలంలో ఈ దేహాన్ని పడేస్తావు